పోనీకి వచ్చేప్పుడుమా రాత్రి జరిగిన అపారమైన నష్టానికి, ఈ విపత్తుకి మా ప్రాంతంలో చెరువులు పూర్తిగా కొట్టుకుని పోయే కార్యక్రమం, రైతులకి ఎంత ఇబ్బందిగా ఉందంటే వేసుకున్న వరి పంట పూర్తిగా కొట్టుకొని పోయిన పరిస్థితి, ఇక్కడ ఈ చెరువు పూర్తిగా నిండిపోయి పొర్లిపోయి కొట్టుకొని పోయిన పరిస్థితి, మరవలు నిండిపోయి కాకా చెరువు నిండిపోయి కొట్టుకొని పోయిన పరిస్థితి, కిలోమీటర్నర దూరం ఉన్న చెరువు పూర్తిగా పాడైపోయిన పరిస్థితి. ఎంత త్వరితగతిన ప్రభుత్వం తరఫున మేము పోరాడి యంత్రాంగానికి చెప్పి ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరితగతిన ఈ చెరువును మరమ్మతులు చేయించే కార్యక్రమం జరుగుతుంది. ఈ పక్కన రైతులు మా చెరువులు నిండినాయి, ఇంకో 2 నెలలు మాకు ఇబ్బంది లేదు, మా పంటలు బాగా పండుతాయి, మాకు ఇబ్బంది ఉండదు, మేము వలసపోవాల్సిన పరిస్థితి లేదు, మాకు మా పరిస్థితులు బాగుంటాయని ఆశలు పెట్టుకునే టైంలో ఈ టైంలో దేవుడు ఎందుకు చిన్న చూపు చూసి ఆ చెరువు తెగిపోయి ఎలా పోయి తలుపుల మీద పడి టౌన్లో పేదవాళ్ళు 45 కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు ఇళ్ల మీద నిల్లిపోయి వాళ్ళ ఇళ్లలోనే బియ్యము బ్యాళ్ళు ఫ్రిడ్జు మంచాలు అన్నీ తడిసిపోయి రోడ్డున పడిన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమానికి ఇంత జరిగిన నష్టానికి యంత్రాంగం తొందరగా మేల్కొని పోయి పరీక్షించి ఏం నష్టం జరిగింది, ఏ రైతుకి ఎంత నష్టం జరిగింది, ఆ రైతులకి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నష్టపరిహారం తెప్పించాలని ఈ యంత్రాంగం మీద మేము కూడా ప్రెజర్ తీసుకొచ్చి రైతులకు న్యాయం చేసే కార్యక్రమం చేస్తామని. ఈ నీళ్ళు ఇప్పటికి కూడా పారుతూ ఉన్నాయి, ఇప్పటికైనా చేతనైతే కనుక మనం ఆ మట్టి కట్టర్ వంతన అడ్డం పెట్టుకుంటే కనుక మనకు రేపు వచ్చే ఎండల కాలమైనా పని చేసుకోవచ్చు, అంతవరకైనా కొంత నీళ్లు నిలుపుకుంటే కనుక చుట్టూ రైతులకు ఉపయోగపడే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆల్ ఆఫ్ షడన్ ఇప్పటికిప్పుడు చేసేదానికి ఒకవేళ ప్రభుత్వం దగ్గర నుండి తొందరగా నిధులు రాని పక్షంలో లేట్ అవుతుంది. కాబట్టి మీరందరూ రైతులు ముందుకు వస్తే మేము ముందర ఉంటాం, ఆ కార్యక్రమాన్ని అక్కడ తాత్కాలికంగా మనం సొంత నిధులతో అయినా అని చెప్పి మనం రైతుల పక్షాన ఇలా బాధలు ప్రభుత్వం అర్థమవుతుంది, రైతులు ఎంత నష్టపోయారనేది అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళ పక్షాన్ని నిలబడి ఈ అన్ని తిరిగి అన్ని ప్రతి పొలము తిరిగి వాళ్ళ కష్ట నష్టాలని ప్రభుత్వం యంత్రాంగం తీసుకెళ్ళి మేలు జరిగే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ రైతులకు అండగా ఎప్పటికీ ఉంటామని చెప్పి ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం ఈ రైతులకు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.